ఎనభై సూర్యకుమారి సూర్యకుమారి గారు కాళి లోల శాల లీల కాళి లోల శాల లీల వీటితో సూర్యపుత్రికలకి సూర్యుడికి ఉండేటటువంటి అద్భుత తత్వం వర్ణించాలి కాళింది తపతి నదీ నదముల కంజప్రియాపత్యముల్ కాళింది తపతీ నదీ నదముల కంజప్రియాపత్యముల్ సూర్యుడి యొక్క సంతానం కాళింది కాళీ కాస్త కాళింది అయింది కానీ ఇద్దరు కూతురు ఒక ఆవిడ నది ఒక ఆవిడ నదమండి ఇద్దరిది చెరువుతరి ఒక ఆవిడ తూర్పుకి ప్రవహిస్తే ఒక ఆవిడ పడమరకి ప్రవహిస్తుంది తూర్పు పడమర ఈవిడేమో అరేబియా సముద్రంలో పశ్చిమ సముద్రంలో ఆవిడ బంగాళాఖాతంలో కలుస్తుంది కాళింది తపతి నది నదముల కంజప్రియా శ్రీమత్ పద్మి వల్లభుం అని చెప్పాను లోల కూడా అయింది మాలోలాంశ వల్లభుండు శాలిందా ఆలోల ప్రవిశాల ఇందాకోసారి మాలోలలో లోల వచ్చింది మళ్ళీ లోల ఆలోలం అది దీర్ఘం ఇక్కడ లేదు దీర్ఘం లేదు ఆలోల ప్రవిశాల శాల వచ్చింది ఆలోల ప్రవిశాల గోమయతనుండ్ ఆదిత్యుడు ఆలోల ప్రవిశాల తనుండు కిరణమయ తను తనుడు సూర్యుడు కదా ఆలోల ప్రవిశాల గోమయతనుండ్ ఆదిత్యుడు దేవు పుత్రీ లీలాద్భుత రూప దర్శనములసు రాక్షసుడు రాక్షసుడు ఆలోల ప్రవిశాల గోమయతనుండ్ ఆదిత్యుడు అదేవు పుత్రీ అప్పు అక్కడ త్రీ కింద కిందకి అనమాట పుత్రి లేలాద్భుత రూప శుభశ్రీ శుభశ్రీనిధుల్ సహజంగా యమునా నదిని తపతిని చూస్తే శుభం రాకేమవుతుందండి చాలా మంది ఇసుల దగ్గర లేదా పాదాంతాలను లేదా రెండో పాదంలో పాసదాకాను అప్ చేస్తారు ఇవి మనగాడు అలా కదా అక్కడ చివరి దాకా ఏస్తున్నాడు అక్కడ ఆయన దేస్తున్నాడు ఆయన తపతే కాళు ఈదేస్తున్నాడు చివరిదాకా

మీరు ఒక ప్రశ్న అడుగుతాను వారిని నీళ్లు తాగి తాగేలోపు ఇల్లు ఇరకటం ఆలు మరకటం అంటారు ఏంటండి అది నాకు అర్థం కాలేదు ఇల్లు పెద్దగా ఉన్నా కూడా ఇల్లు ఇరకటం వాళ్ళు మరకటం కవాటము అంటే తలుపండి ఇంటికి ఎప్పుడు రెండు తలుపులు ఉండాలి ఇరు కవాటం అటు ఇటు రెండు తలుపులు ఉండాలి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు రహస్యంగా వెళ్ళిపోవడానికి మీకు తెలియకుండా ఇంట్లో ఎవరైనా వస్తే ఈ తలుపుల నుంచి వచ్చి ఆ తలుపులో చెడిపోద్దు మరి దొంగడు వచ్చినప్పుడు ఆలు మరకటం మరు కవాటం అంటే కనపడకుండా ఉండాలి ఉండాలని ఉండాలన్నమాట మీరు కవాటం చెప్పే చక్కగా ఉంది చాలా బాగుంది కాకుంటే ఇల్లు ఇరు కటం ఇంటికి రెండు అరుగులు ఉండాలి ఇంటి ముందు ఆలు మరు కటం మన మధుని ఎలాగా ఉండాలని చెప్పేసి మేము పిల్లలకి ఉంటాం మామూలుగా క్లాసులో రెండు సమాజిస్తాయి చాలా బాగా చెప్పారు మీరు కూడా రెండు అర్థాలు చెప్పడానికి వీలుంది ఇల్లు ఇరు కటం ఆలు మరు కటం అది మరుకటం మరకటం పోయి మరకటం అయిపోయింది ఇరు కటం పోయి ఇరు కటం మారి ఇరు కటంగా మారింది ఒక ఆది మర్కటంలో ఉంటే మీ ఇంటికే సెవరు కన్నెత్తి చూడరు ఎందుకు వచ్చిన వాడో కానివ్వండి